హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో ఇళ్ల పట్టాలు వచ్చిన వారందరూ కూడా చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు అయితే మొదలు పెడుతున్నారు. అయితే కొన్ని కొన్ని చోట్ల ఇంకా సమస్యలు అలాగే ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము. జగనన్న ఇల్లు కట్టేది ఎలా? ఈ చిత్రం చూడండి. పునాది దశలో ఉన్న ఇంటిని రాక్రీట్ సంస్థ అయితే కడుతుంది. పక్కనున్న గృహాన్ని లబ్ధిదారుడు నిర్మించుకుంటున్నాడు. ఇతను పునాది కింద నుంచి వేసుకుని దానిపై భీములు నిర్మించుకుంటున్నారు. దీని మన్నిక ఎక్కువ రోజులు ఉంటుంది. రాక్రీట్ సంస్థ పునాది లేకుండా నేలపైనే భీములు వేస్తుంది. దీని నిర్మాణం ఎలాగే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీనివల్ల ఇల్లు దెబ్బతింటుందని మేస్త్రీలు అంటున్నారు. విజయనగరం మండలం గుంకలాం వద్ద సుమారు 397 ఎకరాల్లో జగనన్న కాలనీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇది రెండో అతిపెద్దది. 2020 డిసెంబర్ 30న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నేటికే ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు నత్తతో పోటీ పడుతున్నాయి. నగరానికి దూరంగా ఉండడం, సరైన సదుపాయాలు లేకపోవడం, నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, ప్రభుత్వం ఇచ్చే సాయం చాలకపోవడం, బిల్లులు సకాలంలో రాకపోవడం వంటి కారణాలతో పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. లబ్ధిదారులంతా పేద మధ్యతరగతి చెందిన వారు. ఒక్క ఇంటి నిర్మాణానికి 6 లక్షల నుంచి 8 లక్షలు అవుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం నిర్మించిన ప్రభుత్వ సాయం చాలదని అంటున్నారు లబ్ధిదారులు. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే, ఎవరైనా ఒక కాంట్రాక్ట్ సంస్థ వచ్చి మీకు ఒకసారి ఒక 100 ఇళ్ళలో 50 ఇళ్ళలో కడతారు. ఆ కాంట్రాక్ట్ సంస్థకి అయితే ఇవ్వండి అని మీకు అప్పగించినప్పటికీ మీరు ఒకసారి క్లియర్గా కొనుక్కోండి. పునాది అనేది భూమి నుంచి కరెక్ట్గా లోపలికి ఎన్ని అడుగులు తీస్తారు, ఏంటి పునాది వేసి కడతారా, లేదా పైన అలాగా మనం ఏదో రేకులతో అట్లా మనకు ఒక ఐటెం తెచ్చి అక్కడ నిలబెట్టేసినట్టుగా అలా నిలబడతారా అనేది అయితే క్లియర్గా కనుక్కోండి. మీరు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే, ఇండివిజువల్గా అంటే మీకు వ్యక్తిగతంగా ఎవరైనా తెలిసిన వారి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు దగ్గర ఉండి కట్టించుకుంటారు కాబట్టి. అలా కాకుండా ఏదైనా సంస్థ ముందుకు వచ్చి డైరెక్ట్గా మేము కడతాం ఒక 100 ఇళ్ళలో 150 ఇళ్ళలో అని తక్కువలో కడతామని చెప్పినప్పుడు కనీసం భూమిలోకి ఎన్ని అడుగులు పునాది తీసి వేస్తారు అనేది అయితే ఆ వివరాలు అయితే క్లియర్గా కనుక్కోండి. అధికారులకు చెప్పినప్పటికీ కూడా డీటెయిల్స్ అయితే కనుక్కోండి. ఎందుకంటే ఇట్లా ఈ సెట్ కింద తెచ్చి అక్కడ నిలబెట్టేస్తే రేపొద్దున భూమి కొద్దిగా వాటర్ వచ్చినా ఏమొచ్చినా కూడా కుంగిపోతుంది. ఇల్లు అయితే కృంగిపోయే అవకాశం ఉంటుంది. ఒక పక్కకు వాలిపోయి ఇలాంటివి అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇల్లు నిలబడదని చెప్తున్నారు. ఈ ఏరియాలో అయితే త్వరలోనే మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వర్షాల కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగింది. 3 ఆప్షన్ భాగంగా నిర్మాణ బాధ్యతలు ప్రైవేట్ సంస్థకు అప్పగించాం. దీంతో పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. లేఅవుట్లోని ఇటుకల తయారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిధులు మంజూరైనా రహదారులు పనులు పూర్తి చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడైతే ఇప్పుడు చెప్తున్నారు, ఇంటి నిర్మాణానికి 4 లక్షల వరకు అయింది, చాలా అప్పు చేశాను, డబ్బులు లేక ఆపేశాను. లేఅవుట్కి విజయనగరం నుంచి ఆటోలో రావాలంటే 200 అడుగుతున్నారు. ఇది విజయనగరం నుంచి గుంకలాం కొంచెం దూరం అనమాట. ఇంటి నిర్మాణం ప్రారంభించుకుంటే రద్దు చేస్తామని అధికారులు అనడంతో చాలామంది చేపట్టారు పనులు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు చాలక మధ్యలోనే వదిలేశారు. దీంతో పునాదులపై తొప్పలు మొలుస్తున్నాయి. సో ఇది పరిస్థితి. ఒకవేళ ఇక్కడ ఓవరాల్గా దీని ద్వారా మీరు తెలుసుకునేది అంటే, ఏదైనా సంస్థకు మీ ఇల్లు కాంట్రాక్ట్ అప్పగించినప్పుడు పునాదులు ఎన్ని అడుగులు వేస్తారు, ఇల్లు ఎలా కడతారు, మీకున్న డౌట్స్ అన్నీ కూడా, గోడలు ఎట్లా వస్తే ఎన్ని అంగుళాలు కడతారు, ఇవన్నీ కూడా క్లారిటీ కనుక్కొని ఆ తర్వాత అయితే కాంట్రాక్ట్ తెచ్చుకోవడం చాలా వరకు మంచిది.